నాలుగున్నరేళ్లుగా పోరాడుతున్న రాష్ట్రంలోని 19 లక్షల అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కాదేమో, న్యాయం జరగదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. హైలాండ్ ప్రాపర్టీ తమది కాదంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం నాటకాలు ఆడుతుందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు కడపకు వచ్చిన రామకృష్ణ, అగ్రిగోల్డ్, జగన్ పై దాడి, చింతమనేని వ్యవహారం, రాయలసీమ కరువు అంశాలపై మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలను రాష్ట్ర ఖజానా నుంచి అందించి అనంతరం అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి ఆ సొమ్మును ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ డిసెంబర్ 2 నుంచి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆమరణ దీక్షకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలపబోతుందన్నారు. పరిష్కారం కాకపోగా ఇంకా పరిష్కారం కాదేమో, ఒకవేళ పరిష్కారం అయినా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికి కూడా న్యాయం జరగదేమో అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. 4 ఏళ్ల తర్వాత ఇవాళ హైలాండ్ ప్రాపర్టీ 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ మాది కాదని యాజమాన్యం డ్రామాలు ఆడుతూ ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాల్సి ఉంది. ఇవాళ పరిస్థితి ఏమిటంటే 4 ఏళ్ల తర్వాత ఇవాళ హళ్ళికి హళ్ళి సున్నకు సున్నా అనే పరిస్థితి వస్తూ ఉంది. పైగా ప్రభుత్వం పైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ఖర్చులు చేస్తూ ఉన్నాడు. కనీసం 1200 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఆ తర్వాత ప్రాపర్టీస్ వేలం వేసిన తర్వాత ఆ డబ్బులు ఆయన తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 4.5 ఏళ్ల తర్వాత కూడా పాడిందే పాడరా పాచి పండ్ల దాసరి అన్నట్లు పాత పాటే పాడుతూ ఉన్నాడు తప్ప నీ కొత్త పాటే పాడడంలే. 4.5 ఏళ్ల పట్టింది ఒక్క సమస్య పరిష్కారం చేయడానికి, అది కూడా పరిష్కారం చేయకుండా చేయడం సరైంది కాదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్పోర్ట్ లో పట్టపకలే దాడి చేస్తే దాడి వెనుక ఉన్న వివరాలను ఎందుకు బయట పెట్టలేదని పోలీసులు నిద్రపోతున్నారా అంటూ నిలదీశారు. దాడి అంశంలో నిజాలు నిగ్గు తేల్చకుండా టీడీపీ, వైసీపీ నేతలు నిసిగ్గుగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను రాయలసీమలోని గ్రామ ఫ్యాక్షన్ స్థాయికి చంద్రబాబు, జగన్లు దిగజారుస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతపై దాడి జరిగితే కనీసం ఫోన్ ద్వారా అయినా చంద్రబాబు ఎందుకు పరామర్శించి ఇదేనా మీ సీనియారిటీ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో లేకపోవడానికి సీఎం చంద్రబాబే కారణమని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, 4 ఏళ్లుగా అందరిపై దాడులు చేస్తుంటే చంద్రబాబు ఏమి చేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక పచ్చచొక్కాల వారికే ముఖ్యమంత్రి? ఒకవేళ పచ్చచొక్కాల వారికే ముఖ్యమంత్రి అయితే తామంతా సీఎంను ఎందుకు గౌరవించాలని ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే చింతమనేనిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఈ నెల 23న విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో తీవ్ర వర్షాభావంతో రైతులు దివాలా తీసి వలసలు పోతుంటే 345 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం విషమెత్తు సహాయం కూడా అందించడం లేదని ధ్వజమెత్తారు.